ఈ రోజు అనపపప్పు కూర తయారు చేసుకుందాము। ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి। అలాగే కొత్తిమీర వేసుకోవాలి। కొద్దిగా వాటర్ వేసుకోవాలి। మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి। మిక్సీ వేసేసుకున్నాము। ఇప్పుడు ఈ పేస్ట్ ఒక వేరొక బౌల్ లోకి వేసుకుందాం। ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కింది అందులో నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి। అలాగే చక్క లవంగాల పౌడర్ వేసుకోవాలి। ఉల్లిపాయలు ఎర్రబడ్డాయి। ఇప్పుడు నిలువుగా తరిగిన టమాటా ముక్కలు వేసుకున్నాను। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే కొబ్బరి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి। అలాగే పసుపు వేసుకోవాలి। అలాగే కారం వేసుకోవాలి। వంకాయ ముక్కలు వేసుకోవాలి। వంకాయ ముక్కలు వేసుకున్నాము। అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి। ఇప్పుడు అనప గింజలు వేసుకోవాలి। అలాగే జీలకర్ర మిరియాలు ధనియాల పొడి వేసుకోవాలి। ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి। అలాగే వాటర్ వేసుకోవాలి। మూత పెట్టి ఉడికించుకోవాలి। అనపపప్పు కూర ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఎంతో రుచికరమైన అనపపప్పు కూర రెడీ।